జబర్దస్త్ అంటే కొంతకాలం క్రితం వరకు యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ చూపించేవారు ఇక ఆ ట్రాక్ కూడా నిజమేనేమో అనే రీతిలో ఉండేది వీళ్ళ నటన కూడా వీళ్ళు ఎన్నో లవ్ సాంగ్స్కి డ్యాన్స్ లేస్తూ ఆడియన్స్ అదే ట్రాన్స్లో ఉండేసేవారు అయితే కొన్ని రోజులుగా రష్మికి దూరమయ్యాడు సుధీర్ వేరే షోస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలకు సుధీర్ ప్లేస్లో హోస్ట్గా చేస్తోంది రష్మి గతంలో ఒక సందర్భంలో తన లవ్ ఫెయిల్ అంటూ చెప్పింది రష్మి ఇప్పుడు ఆమె ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంత బాధపడుతుందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఓ పర్ఫార్మెన్స్ రూపంలో చూపించింది ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందాం రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చేతిలో పులనతో ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కోసం పడే బాధను మాటల్లో చెప్పలేం ఆ బాధను రష్మి ఒక పాటలో చాలా ఎమోషనల్గా చూపించింది అటు నువ్వే ఇటు నువ్వే అంటూ సాంగ్లో రష్మి చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరినీ కంటతడి పెట్టించింది అయితే ఈ పర్ఫార్మెన్స్లో రష్మి మాత్రం సుధీర్ని తలుచుకొని ఇలా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ సాంగ్లో తాను ప్రేమించిన అబ్బాయికి సంబంధించిన చొక్కాను పట్టుకొని ఆ చొక్కాలో తన ప్రేమికుడిని చూసుకుంటూ రష్మి చాలా ఎమోషనల్ అయిపోయింది దీంతో ఇదంతా సుధీర్ని తలుచుకునే రష్మి ఇలా ఏడ్చిందని సుధీర్ రష్మి ప్రేమకు బ్రేకప్ చెప్పడం కారణంగానే రష్మి ఇలాంటి ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చేసిందని తన బాధనంతా పాట రూపంలో చూపించిందంటూ సోషల్ మీడియా వేదిక కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి అయితే ప్రస్తుతం రష్మి చేసిన ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతోంది చాలామంది ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యారు సుధీర్ రష్మి మల్లి ఒక్కటవ్వాలని ఈ సందర్భంగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు